చాలా మందికి పిల్లలకు దంత సమస్యలు వస్తుంటాయి. మామూలుగా మనం చిన్న పిల్లలు అంటే ఇప్పుడు పాలు తాగే పిల్లలు కానీ ఇలాంటి వాళ్ళలో నర్సింగ్ బాటిల్ కేరీస్ అని ఇది చాలా ముందు ఇనిషియల్గానే స్టార్ట్ అవుతుందండి. అంటే పిల్లలకు ఇప్పుడు ఆరు సంవత్సరాల ఆరు నెలల నుంచి పళ్ళు రావడం స్టార్ట్ అయిపోతుంది. ఆరు నెలల నుంచి వీళ్ళకు 13 సంవత్సరాల వరకు కూడా ఈ పాల పళ్ళు రావడం ఊడిపోవడం అలా జరుగుతుంది. ఈరోజు మనము పిల్లల దంత సమస్యల గురించి చర్చిద్దామండి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శశాంక్. నేను గత 15 ఇయర్స్గా 15 సంవత్సరాలుగా ఈ డెంటల్ ప్రొఫెషన్లో ఉన్నానండి. ముందుగా ఈ మనము చాలా కామన్గా చూసేది ఏంటంటే పిల్లల్లో వాళ్ళు తినేటువంటి పదార్థాలు కానీ తినేటువంటి విధానాలతో కానీ వాళ్ళకు చాలామందికి పిల్లలకు దంత సమస్యలు వస్తుంటాయి. అంటే చాక్లెట్లు కానీ స్వీట్లు కానీ ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ ఇలాంటివి బాగా తీసుకోవడం వల్ల మరియు వాళ్ళు తినేటువంటి చిప్స్ కానీ ఇలాంటి జిగురు లాంటి పదార్థాలతో కూడా వాళ్ళకు ఈ క్యావిటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. సో మామూలుగా మనం చిన్న పిల్లలు అంటే ఇప్పుడు పాలు తాగే పిల్లలు కానీ ఈ బాటిల్స్లో పాలు తాగే పిల్లలు కానీ ఇలాంటి వాళ్ళల్లో నర్సింగ్ బాటిల్ కేరీస్ అని ఇది చాలా ముందు ఇనిషియల్గానే స్టార్ట్ అవుతుందండి. అంటే పిల్లలకు ఇప్పుడు ఆరు నెలల నుంచి పళ్ళు రావడం స్టార్ట్ అయిపోతుంది. ఆరు నెలల నుంచి వీళ్ళకు 13 సంవత్సరాల వరకు కూడా ఈ పాల పళ్ళు రావడం ఊడిపోవడం అలా జరుగుతుంటుంది. సో వీళ్ళు తినేటువంటి పదార్థాలు అంటే నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు. అంటే పాలు రాత్రి టైంలో పాలు తాగి అలానే పడుకోవడం వల్ల ఆ పాలలో ఉన్నటువంటి పదార్థాలు పళ్ళల్లో అలానే ఉండిపోవడం వల్ల చాలా తొందరగా వాళ్ళకు క్యావిటీస్ ఫామ్ అవుతాయి మరియు ఒక పన్ను నుంచి ఇంకో పన్నుకు బాగా తొందరగా స్ప్రెడ్ అవుతాయి. సో ఇలా చిన్నప్పుడు వాళ్ళకు బ్రష్ చేయడం కూడా వాళ్ళకు అలవాటు ఉండకపోవడం వల్ల కూడా అది తొందరగా స్ప్రెడ్ అయ్యి ర్యాంపెంట్ కేరీస్గా కూడా ఉంటుందండి. సో మనము ఈ చిన్నపిల్లలు ఎప్పుడైతే 6 నెలల నుంచి మనకు పళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి అప్పటి నుంచే వారికి కొంచెం మనము కేర్ఫుల్గా ఉండడము, వాళ్ళకి రాత్రి పడుకునే ముందు కొంచెం నీళ్ళు ఇచ్చి పుక్కిలించమనడము లేకపోతే నీళ్ళు తాగిపియడము అలా చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. సో మెయిన్గా ఏంటంటే చిన్నపిల్లలకు మీరు 1-2 ఇయర్స్కి ఎప్పుడైతే పిల్లలు స్టార్ట్ అయ్యారో అప్పటి నుంచి వాళ్ళకి డెంటిస్ట్ విజిట్స్ అనేది అంటే పళ్ళ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమడము మీరు వాళ్ళకు ఆ హ్యాబిట్ని మీరు వాళ్ళకు చేస్తే అది చాలా మంచిదండి. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా ముందే తెలిసిపోతాయి అండ్ చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మనము ఆ సమస్యకు పరిష్కారము లభిస్తుంది. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే పిల్లలకు ఈ హ్యాబిట్స్ ఉంటాయండి. అంటే జనరల్గా థంబ్ సక్కింగ్ అంటే ఈ నోట్లో వేలు పెట్టుకోవడం కానీ లేదంటే టంగ్ థ్రస్టింగ్. టంగ్ థ్రస్టింగ్ అంటే నాలుకతోటి ఈ పైన ఉన్న పళ్ళను ఇలా వెనుక నుంచి నెట్టేయడం కానీ తర్వాత మౌత్ బ్రీతింగ్ అంటే కొందరికి ఈ నోట్ ద్వారా శ్వాస తీర్చుకోవడము నోట్ ద్వారా శ్వాస తీయడం ఇలాంటివి కూడా చేస్తుంటారు. సో దీనివల్ల కూడా వాళ్ళకు పళ్ళ సమస్యలు ఇప్పుడు ఈ థంబ్ సక్కింగ్ అంటే ఈ బొట్టమనేలు లోపల పెట్టుకొని దాన్ని ఇలా చీకటం వల్ల కూడా ఆ పళ్ళు ఎత్తు పళ్ళులాగా మారడము తర్వాత ఈ టంగ్ థ్రస్టింగ్ అంటే నాలుకతోటి ఆ పళ్ళను వెనకాల నుంచి పుష్ చేయడం వల్ల కూడా ఈ ఎత్తు పళ్ళు రావడము మౌత్ బ్రీతింగ్ వల్ల నోరంతా డ్రైగా అయిపోవడము దానివల్ల వాళ్ళకు తొందరగా క్యావిటీస్ రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వీటికి ట్రీట్మెంట్ ఏమి ట్రీట్మెంట్ ఏమిటంటే మళ్ళీ ఒకటేనండి, నేను చెప్పినట్టుగా మీకు అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారము అన్నట్టుగా పళ్ళు మంచిగా తోముకోవడం. పిల్లలకు రోజంతా ఏదో తింటూ ఉంటారు చాక్లెట్లు స్వీట్లు అని, వారికి ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు పిల్లలకు బ్రష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రాత్రి పడుకునే ముందు ఒక 2 నిమిషాలు కొద్దిగా పేస్ట్ పెట్టి ఒకసారి బ్రష్ చేసుకుంటే వాళ్ళకు చాలా వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. సో ఇదొకటి. ఇంకొకటి వాళ్ళకు ఈ స్వీట్స్ చాక్లెట్స్ కొద్దిగా వారికి అవి వాటిని ఇవ్వకుండా చూడడము లేదా వారికి తక్కువ చేయడము అలాంటివి చేయడం వల్ల కూడా వాళ్ళకి క్యావిటీస్ రాకుండా కాపాడడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఈ హ్యాబిట్స్ మీకు చెప్పినట్టుగా థంబ్ సక్కింగ్ టంగ్ థ్రస్టింగ్ ఇలాంటివి కూడా దీనికి మీరు రెగ్యులర్గా మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు దానికి సరిపడేటువంటి సలహాలు ఇస్తుంటారండి. సో ఇవన్నీ మనకు ఈ హ్యాబిట్స్ కానీ కేరీస్ కానీ క్యావిటీస్ కానీ రాకుండా కాపాడుకోవచ్చు. మనం ముఖ్యంగా మీరు అనుకుంటారు చాలామంది పాలపళ్ళే కదా ఏమవుతాయి ఊడిపోతాయి లేదా పాడైపోతే తీసేయచ్చు అని అంటుంటారు, కానీ పాలపళ్ళు కూడా చాలా ముఖ్యమండి.
ఇప్పుడు పాలపళ్ళు ఏంటంటే అది మన పర్మనెంట్ టీత్కి గైడ్ లాగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు పాలపళ్ళు దానికి అది ఊడిపోయే సమయం వరకు నోట్లో ఉంటేనే దాని వెనకాల వచ్చే పర్మనెంట్ టీత్ కరెక్ట్ పొజిషన్లో వస్తాయండి. అలా కాకుండా మీరు పాలపళ్ళు కదా అని తీసేస్తే వచ్చే పర్మనెంట్ టీత్ దాని ప్లేస్లో రావాల్సినటువంటి పర్మనెంట్ టీత్ సరిగ్గా రాకపోవడము, వంకరగా రావడము, క్రాస్గా రావడము, లేదా దాని ప్లేస్లో రాకపోవడము ఇలాంటివి అవుతాయండి. సో మిల్క్ టీత్ అనేది పాలపళ్ళు అనేది చాలా ముఖ్యం. అవి కూడా మీకు నోట్లో దాని ఊడిపోయే సమయం వరకు ఖచ్చితంగా ఉంటేనే మంచిది. సో ఇంకొకటి మెయిన్గా గమనించవలసింది అంటే తల్లిదండ్రులు గమనించవలసింది ఏంటంటే పాలపళ్ళు ఉన్నప్పుడే మీకు ఆ పర్మనెంట్ టీత్ ముందు కానీ వెనకాల నుంచి కానీ రావడం జరుగుతుందంటే ఈ మధ్యలో ఈ చాలా కాలం నుంచి గమనిస్తుంటే ఈ పళ్ళు సరిగ్గా రాకపోవడానికి అంటే ఫ్యూచర్లో పళ్ళకు క్లిప్స్ పెట్టుకోవడానికి కారణము మెయిన్గా ఇదొక పెద్ద కారణం అండి. ఏంటంటే పాలపళ్ళు ఉన్నప్పుడే పర్మనెంట్ టీత్ ఈ వచ్చే పర్మనెంట్ పళ్ళు దాని ముందు కానీ దాని వెనకాల కానీ వస్తాయి. అప్పటికి పాలపళ్ళు ఊడిపోదు. ఊడిపోకపోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఊడిపోయా కానీ ఆ పర్మనెంట్ టీత్ ఆల్రెడీ అప్పటికే వచ్చి ఉంటుంది. అది దాని ప్లేస్లో కాకుండా దాని ముందు కానీ వెనకాల కానీ వచ్చి ఉంటుంది. సో దానివల్ల ఫ్యూచర్లో పళ్ళు వంకర అవ్వడము, క్లిప్స్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం రావడం ఇలాంటిది అవుతుందండి. సో ఇవన్నీ మీరు జాగ్రత్తలు పాటించి పిల్లల్ని కూడా ఎవ్రీ 6 నెలలకు ఒకసారి కానీ 1 ఇయర్కి ఒకసారి కానీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళి మీరు ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఈ పిల్లలకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా. సో ఈరోజు మీరు ఈ పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పళ్ళ ప్రాబ్లంలు వాటికి పరిష్కారం వాటి నివారణ మీకు కరెక్ట్గా తెలిసిందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.